హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసరికి నేను మొన్న మంగళవారం రోజు తీసిన వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. సో పొద్దున్నే మనకి ఎక్కువగా పని ఉండేది కిచెన్లోనే కదా. సో ఇక్కడ మా పాప స్కూల్కి లంచ్ బాక్స్ కట్టడం గురించి అని చెప్పి ఇక్కడ వైట్ రైస్ అయితే పెట్టేశాను. పక్క పొయ్యి మీద అయితే ఇక్కడ నేను వాటర్ అదంతా కూడా బాయిల్ చేసుకుంటున్నానండి. సో ముందు రోజు నైట్ నేను పడుకునే ముందు ఇలాగే బాయిల్ చేసుకున్న వాటర్ అదంతా కూడా ఇక్కడ హాట్ బాటిల్లో అయితే వేసేసుకున్నాను. బట్ నైట్ అసలు వాటర్ అనేది తీసుకోలేదు. ఆ వాటర్ అదంతా కూడా బాటిల్లో అలాగే ఉండిపోయిందండి, హాట్ వాటర్ అదంతా కూడాని. సో ఈ బాటిల్ ఖాళీ చేస్తేనే కానీ నేను ఇప్పుడు కాచుకుంటున్న వాటర్ అనేది వేసుకోవడం కుదరదని చెప్పి ఇంక నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్లో ఉండే వాటర్ అదంతా కూడా ఖాళీ చేసేస్తున్నాను. దట్టు మనకి మార్నింగే ఈ యొక్క హాట్ వాటర్ అదంతా కూడా, హాట్ వాటర్ అంటే మరీ హాట్ కాదు, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం కూడా చాలా మంచిది కదా, కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా రెగ్యులర్గా హాట్ వాటర్ తీసుకుంటూ ఉంటే అలా మంచిగా మన కడుపు అదంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది. అట్లీస్ట్ మనం మార్నింగ్ ఈ యొక్క గోరువెచ్చని నీళ్లు ఒక్క లీటర్ అన్నా సరే తీసుకుంటే మంచిదండి. ఇక్కడైతే నేను బాటిల్ అదంతా కూడా ఖాళీ చేసేసుకున్నాను. ఇంకా ఆ యొక్క వేడి నీళ్ళు అవన్నీ కూడా నేను ఆ బాటిల్లో వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను ముందు రోజు నైటే హెన్నా అదంతా కూడా ఇంకా మిక్స్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఈ మధ్యన అంటున్నాను కదా వ్లాగ్లో హెయిర్ అదంతా కూడా, ఎస్పెషల్లీ ఫ్రంట్ హెయిర్ అదంతా కూడా బాగా తెల్లగా కనిపిస్తుందని చెప్పి, ఇంకా ముందు రోజు నైటే ఇంకా కంపల్సరీగా గుర్తు పెట్టుకుని అయితే ఇంకా హెన్నా అదంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో నేను హెన్నా అయితే రెగ్యులర్గా బంజారాస్ హెన్నా, న్యాచురల్ హెన్నా వాడుతూ ఉంటానండి. సో అందులో కొంచెం టీ డికాషన్ కూడా వేసుకుని, కొంచెం లెమన్ అంటే ఒక లెమన్ అదంతా కూడా స్వీజ్ చేసేసుకుని హాట్ వాటర్ వేసుకుని, అంటే హాట్ వాటర్ అంటే మనం టీ డికాషన్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఆ వాటర్తోనే మిక్స్ చేసేసుకున్నానమాట. సో మార్నింగ్ లెగ్సేటప్పటికల్లా మన హెన్నా అదంతా కూడా ఈ విధంగా అయితే రెడీ అయితే ఉంది. చూస్తున్నారు కదా ఇదంతా కూడా మంచిగా చాక్లెట్ క్రీమ్లా అయితే ఉన్నది కదండి. సో ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప అయితే ఇంకా నిద్ర లెగుద్దామా మాందామా అని చెప్పి బద్ధకంగా ఉందని చెప్పి రోజు ఇంక వాళ్ళ డాడీ మీద అయితే అలా బద్ధకం తీర్చుకుంటూ ఉంటుంది. మా హస్బెండ్ కూడా జస్ట్ ఇప్పుడే లెగిసారండి. సో ఇంకా ఇక్కడైతే నేను లేపుతున్నాను అనమాట స్కూల్ టైం అవుతుందని. నైని లెగు, నైనిక ఎన్ని 2 మినిట్స్? నిన్న నైట్ లేట్గా పడుకున్నావే, 2 మినిట్సా? 2 మినిట్సేనా? 2 మినిట్స్ ఓకే, చూస్తా 2 మినిట్స్లో లేచిపోవాలి బంగారం. ఈరోజు లెమన్ రైస్ అయినా చేయాలి ఓకే. సో చూసారు కదా ఇంకా లేవడానికి అయితే 2 మినిట్స్ టైం పడుతుందంట. ఈ రోజు అని కాదండి, రోజు నేను నిద్ర లేపుతున్నేటప్పుడు కంపల్సరీగా ఇంకా వాళ్ళ డాడీ మీద అలా వాలిపోయి అయితే ఉంటుంది. మార్నింగ్ మార్నింగే నిద్ర లేవడానికి మనకే చిరాగ్గా అయితే ఉంటుంది. దట్టు చిన్నపిల్లలకి అయితే ఇంకా చాలా చాలా అనీజీగా అయితే ఉంటుంది కదా. సో ఇంకా ఈరోజు అయితే లంచ్ బాక్స్కి లెమన్ రైస్ చేయమని చెప్పి పాప 3-4 రోజుల నుంచి అడుగుతుంది అనమాట. సో ఇంక నేనే ఇంకా ఏదో ఒక వెజిటేబుల్స్తో ఫ్రై కర్రీ ఏదో చేసేస్తున్నాను. సో ఇంకా ఈరోజు అయితే లెమన్ రైస్ చేయి మమ్మీ చేయి మమ్మీ అని చెప్పి ముందు రోజు నైటే ఇంకా మరీ అడిగిందనమాట. సో లెమన్ రైస్ సింపులే కదా అని చెప్పేసి ఇంక లెమన్ రైస్ అయితే చేసేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ హాట్ వాటర్ అదంతా కూడా బాటిల్లో అయితే వేస్తే కాలిపోద్ది అని చెప్పి చెయ్య ఇక్కడ గ్రీన్ కలర్ దాంతో ఇంకా వాటర్ అదంతా కూడా వేసుకున్నానండి. ఇది నేను ఏంటంటే సెట్ ఆఫ్ 2 వస్తాయన్నమాట, ఐకియాలో అయితే తీసుకున్నాను. దాంతో ఏంటంటే మన ఆయిల్ వేసుకోవడానికైనా బాటిల్లో, లేదు అంటే హాట్ వాటర్ ఇలా బాటిల్లో వేసుకోవాలన్నా సరే చాలా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడైతే 9:00కి స్కూల్ టైం అయితే అయిపోయిందనమాట. సో ఇంకా లెమన్ రైస్ ఎలా చేయాలి అదంతా కూడా నేను ఏమి చూపించలేదు, అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి ఇంకా నేను లంచ్ బాక్స్లో ఏం పెట్టాను, స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాను అవన్నీ కూడా ఏమీ చూపించలేదండి. బాయ్. ఓకే, వేసుకున్నాను. ఓకే, బాయ్.
బాయ్. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతూ ఉంటుందండి. ఇంకా నేను ముందు రోజు నైట్ హెన్నాదంతా కూడా ఇంకా నానబెట్టుకుని పెట్టుకున్నాను కదా, సో ఆ దాంట్లో ఏంటంటే నేను ఎప్పుడైతే తలక పెట్టుకుంటానో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను అందులో ఎగ్ కూడా వేసుకుంటూ ఉంటాను. బట్ ఈరోజు అయితే ఇంట్లో ఎగ్స్ లేవండి, దట్టు మా హస్బెండ్ మా పాపను దేపెట్టడానికి అని చెప్పి స్కూల్కి వెళ్ళారు కదా, సో ఇంకా అందు గురించి అని చెప్పేసి తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పి ఇంక నేను ఓన్లీ ఆ యొక్క హెన్న బ్యాటరే నేను అదంతా తలకు పెట్టేసుకున్నాను ఎగ్ కలుపుకుండా. ఇక్కడ అయితే సైమల్టేనియస్గా ఇంకా బట్టల వాషింగ్ కూడా వేసేసుకున్నాను. ఇంక ఇంటి పనులు అవన్నీ కూడా ఇంకా చేసుకోవాలండి. ఇంటి పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే లోపల తల కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇక్కడ సుమన్ టీవీ వాళ్ళది నాగబాబు గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, సో ఆ ఇంటర్వ్యూ అదంతా కూడా వింటూ ఉన్నానన్నమాట, చూడడం అయితే కుదరదు. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఐబ్రోస్ అదంతా కూడా ఇంకా ఎదిగిపోయినాయి అన్నట్టు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈరోజు మంగళవారం కాబట్టి ఇంకా అయ్యో మంగళవారమా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో మంగళవారాలు శుక్రవారాలు ఇలాంటి హెయిర్కి సంబంధించినవి ఏమీ చేసుకోకూడదు అంటూ ఉంటారు కదా, సో ఇంకా అలా అనుకుని ఆగిపోయానమాట. సో ఇంకా ఇక్కడ అయితే స్టీమ్ అయితే తీసుకుంటున్నానండి. మెయిన్గా దేనికంటే నాకు ఇప్పుడు ఈ మధ్యన మీరు నా యొక్క వ్లాగ్స్ వాయిస్ ఓవర్ విన్నట్లయితే నోస్ అదంతా కూడా భారంగా ఉన్నట్టయితే నా వాయిస్ వస్తుంది కదా, జలుబు లేదు దగ్గు లేదు కానీ కొంచెం నాకు గొంతంతా కూడా కఫం పట్టేసినట్టు అయితే ఉందండి. సో దాని గురించి అని చెప్పి ఎస్పెషల్లీ ఈ యొక్క ఫేస్కి స్టీమ్ అదంతా కూడా పడుతున్నానమాట. సో ఫేస్కి చూసారు కదా లైట్గా ఇంకా కొంచెం ఆవర్ అదంతా కూడా పట్టి వాటరిష్గా అయితే ఉన్నది. సో ఇంక ఇక్కడ అయితే నేను సెల్ఫీ తీసుకుంటూ ఇంకా వీడియో అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా 9 కానీ స్కూల్ దగ్గర నుంచి అయితే దేపెట్టేసి ఇంక ఆయన వచ్చారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత వీడియో తీయండి అంటే సరే అని చెప్పి ఆయన అయితే తీస్తున్నారనమాట. సో ఇంక ఇక్కడ అయితే నేను మరీ 400 దగ్గర అయితే ఏమీ పట్టట్లేదండి. మెయిన్గా నాకు ప్రాబ్లం ఉండేది నోస్ దగ్గరే కాబట్టి నోస్ అదంతా కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట, ఎస్పెషల్లీ నైట్ టైం అయితే ఇంకా బ్లాక్గా అయితే ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి డైలీ ఒక 3 times అన్నా సరే ఇంకా స్టీమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. అండ్ ఇక్కడ అయితే బట్టల వాషింగ్ అయితే వేసానని ఇందాక చూపించాను కదా, బట్టలు అవన్నీ కూడా ఆరబెట్టేసానమాట. సో ఇంకా బట్టలు అవన్నీ కూడా ఆరబెట్టడం అవన్నీ కూడా ఏం చూపిస్తానులే అని చెప్పేసి ఏమీ చూపించలేదు. సో దట్ ఈరోజు నేను వీడియో కూడా చాలా తక్కువగా అయితే తీసానండి. ఇంకా ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను, ఇంకా అందుగురించి అని చెప్పి పెద్దగా అయితే వీడియో అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు. నాకు ఆ వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటూ పనులు అవన్నీ కూడా చేసుకోవాలి అంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది. ఇంకా అందుగురించి అని చెప్పి పెద్దగా అయితే వీడియో క్లిప్పింగ్స్ అయితే ఏమీ తీయలేదు. హెన్న అదంతా కూడా నేను నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను అనమాట, లైట్ రెడ్డిష్ కలర్లో అయితే ఉంటుందండి. సో నేను హెన్న ఏంటి అంటే యాక్చువల్లీ మంత్లీ 2x పెట్టుకుంటే బాగుంటూ ఉంటుంది, బట్ నాకేంటంటే బద్ధకం కొద్దీ మంత్లీ 1x పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంకా ఇక్కడ టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ అయితే చూస్తున్నానమాట. సో లంచ్లోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఈరోజు సింపుల్గా ఏంటి అంటే అరటికాయ కూర రసం అనేది పెట్టేశానమాట, ఇంకా అదైతే తినేసాము. అండ్ దాని తర్వాత 9 కూడా స్కూల్ దగ్గర నుంచి అయితే ఇంకా తీసుకొచ్చేసామండి. అవన్నీ కూడా చెప్పాను కదా ఏమీ షూట్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఇంకా కొంతసేపు పోయిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే బట్టలు అవన్నీ కూడా ఉదయం ఆరబెట్టాను కదా, అవన్నీ కూడా కంప్లీట్గా అయితే డ్రై అయిపోయినాయండి. అవన్నీ కూడా ఇక్కడ అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఇంకా బాల్కనీలోనే ఉండి ఫోల్డ్ చేస్తూ ఉంటాను, బట్ ఈరోజు ఏంటంటే కొంచెం ఐస్ దగ్గర కొంచెం నొప్పిగా అయితే ఉన్నది, అందుగురించి అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచుని నిలబడి ఇంకా ఫోల్డ్ చేయలేక ఇంక హాల్లోకి తీసుకొచ్చేది అయితే ఇక్కడ ఫోల్డ్ చేసేస్తుందని బట్టలు అవన్నీ కూడా. ఇంతకీ ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 9 అండి. యాక్చువల్లీ ఈ వీడియో నేను ట్రైపోర్ట్ స్టాండో ఏదో ఒకటి పెట్టుకుని అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను కదా, బట్ 9 ఏంటంటే మమ్మీ నేను తీస్తాను వీడియో అంటే సరే అని చెప్పేసి ఇంకా తీయమన్నాను అనమాట. సో అందుగురించి అని చెప్పి వీడియో అదంతా కూడా కొంచెం షేకీలా అయితే ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బట్టలు అవన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. సో నాకేంటంటే ఏ రోజు వాష్ చేసిన బట్టలు ఆ రోజే నాకు ఫోల్డ్ చేసుకోవడానికి అయితే ఇష్టమండి. చాలామంది ఏంటంటే ఈరోజు ఉతికిన బట్టలు అవన్నీ కూడా తీసేసి పక్కన వాళ్ళకి టైం లేక పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, సో ఇంకా నాకు అందుగురించి అని చెప్పేసి అవన్నీ నలిగిపోతాయి కదా అని చెప్పి ఏ రోజు ఉతికిన బట్టలు ఆ రోజు ఎక్కువ బట్టలు అయినా సరే ఆ రోజే వాష్ చేసేసుకుంటూ ఉంటాను.
అండ్ ఇక్కడ అయితే నయనికాకి Feb 8 నుంచి ఎగ్జామ్స్ కదా, సో కొంచెం రోజు అయితే ఇంకా ప్రాక్టీస్లో అయితే చేయిస్తున్నాను అనమాట. అలాగే స్కూల్లో కూడా స్లిప్ టెస్ట్లలో అయితే పెడుతూ ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా నయనికా ఇవి ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్కూల్లో ప్రాక్టీస్ చేస్తున్న పేపర్స్ అవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా మన డీమార్ట్లో తీసుకున్న ఈ యొక్క షీట్లో పెడుతూ ఉన్నాను. బుక్స్ అవన్నీ కూడా బ్యాగ్లో ఉన్నాయి. సో పోర్షన్ అదంతా కూడా మనకి ఇస్తారు కదా, దాన్ని బట్టి చూస్తూ నేను ఇక్కడ అయితే రివిజన్ చేస్తున్నానండి. ఇంకా మడతపెట్టిన బట్టలు అవన్నీ కూడా ఇంకా లోపల పెట్టాలి. ఇంకా తనకి చదివించిన ద్వారా పెడదాం అనుకుంటున్నాను. కరెక్ట్గా ఆర్డర్లో రాస్తేనే కిందనంతా కూడా కరెక్ట్గా వస్తుంది టెన్స్. అప్పుడు నువ్వు ఎరేజ్ చేసి రాయాలి మళ్ళీ. సరే నీట్గా గుర్తు తెచ్చుకుని కరెక్ట్గా రాయి. ఇంకా రివిజన్ అంతా కూడా చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు బయటకు అయితే వెళ్దామని చెప్పి మా హస్బెండ్ అన్నారండి. సో ఇప్పుడైతే మేము బయటకు అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా వెళ్తురు అయితే ఉన్నది. ఇప్పుడు టైం అయితే 6:30 అయితే అయ్యిందండి ఈవినింగ్. సో మనకి ఇంకా సమ్మర్ కూడా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నది కదా. ఇంకా మనకి శివరాత్రి అయిపోయింది అంటే ఇంకా సమ్మర్ వచ్చేసినట్టే. ఇంకా అందుగురించి అని చెప్పి లైటింగ్ కూడా ఇంకా నెమ్మదిగా అయితే చీకటి పడుతూ ఉన్నది. సో ఇక్కడ హాయ్ చెప్పమంటే చూశారు కదా ఎన్నిసార్లు హాయ్ చెప్తూ కోతి వేషాలు వస్తుందో. సో ఒక పక్కన రివిజన్ కూడా అయిపోయింది. హ్యాపీగా ఇప్పుడు వాళ్ళ డాడీ బయటకు తీసుకుని వెళ్తున్నారని చెప్పి హ్యాపీగా అయితే ఉన్నదన్నమాట. సో ఇక్కడ అయితే ఎంఆర్ ప్లానెట్ చూపిస్తున్నాను కదా. ఇదేంటంటే మా ఇంటి దగ్గర రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన మాల్ అండి. ఎప్పుడు నేను ECL వెళ్ళినా ఏసరో నగర్ వెళ్తున్నా సరే ఈ యొక్క మాల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేటప్పుడు చూపిస్తూ ఉండేదాన్ని వ్లాగ్లో అయితే. ఈ యొక్క మాల్ అనేది ఓపెన్ చేసేసారండి మొన్న December 6th ఎప్పుడో ఓపెన్ చేశానన్నమాట. నేనైతే మొన్న అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు జాన్లో వచ్చినప్పుడు అయితే వెళ్ళాము ఒకసారి మూవీకి ఏదో చూడడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఇంకా మాల్ అయితే పెద్దగానే ఉంది కానీ ఆ టైం నేను వెళ్ళిన టైంలో అంటే ఎక్కువగా షాప్స్ అవన్నీ కూడా పెట్టలేదండి. ఉన్న షాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ షాప్సే ఉన్నాయన్నమాట. సో చూసారు కదా మేము ఎక్కడికి వచ్చామో KFC. ఈరోజు మేము వచ్చిన KFC ఏసరావు నగర్లో ఉండే KFCకి అయితే వచ్చామండి. సో చాలా రోజులు అయింది KFC చికెన్ అదంతా కూడా తిని. నయనకాకు కూడా ఇష్టమే కానీ మరీ ఎక్కువగా అయితే ఏమీ తినేదు. బట్ నాకైతే KFC చికెన్ అంటే ఇష్టమేనండి. అలాగే నేను కూడా మరీ ఎక్కువేం తినేను. సో ఇంకా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి ఇంకా KFCకి అయితే వచ్చామన్నమాట. అండ్ వచ్చిన వెంటనే మాకు షాక్ అనమాట, లోపల ఇంటీరియర్ అదంతా కూడా కంప్లీట్గా మార్చేశారండి. సో ఇక్కడైతే డిస్ప్లేకి ఇలాగా మానిటర్ స్క్రీన్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. సో మనకి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఏమేమి ఐటమ్స్ కోంబోలో ఉన్నాయి, ఎంత ప్రైజెస్ పడుతున్నాయి అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఈ యొక్క డిస్ప్లేస్లో అయితే పెట్టారు. సో ఇంకా ఇక్కడ డైరెక్ట్గా క్యాష్ పేమెంట్ కాకుండా, క్యాష్ పేమెంట్ కూడా లోపల ఉంటుంది కానీ ఇక్కడ మన స్క్రీన్లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే కార్డ్ పేమెంట్ అయితే ఉన్నదండి. చక్కగా ఒక 4 స్క్రీన్స్ అయితే పెట్టారు. సో ఇంకా మేము ఈ యొక్క KFC రినోవేషన్ అయిన తర్వాత అయితే మేము రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో చూసారు కదా కంప్లీట్గా మొత్తం అంతా కూడా చేంజ్ చేసేసారు. ఇంతకుముందు సీటింగ్ ఏమో ఒకలా అయితే ఉండేదండి, ఇప్పుడైతే కంప్లీట్గా అయితే మారిపోయిందనమాట. సో ఇంకా ఇదంతా కూడా ఇంకా మా హస్బెండ్ ఏం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. నేనేంటంటే మీకు షేర్ చేద్దామని చెప్పి ఒక పక్కన తొందరగా ఇక్కడ వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తున్నాను. నేను మా హస్బెండ్ అడుగుతూ ఉంటే ఏదన్నా పర్వాలేదు అని చెప్పేసి చెప్పేస్తున్నాను అనమాట. వన్స్ వీడియో అనేది స్టాప్ చేసిన తర్వాత ఏం ఆర్డర్ ఇచ్చావు అని చెప్పేసి అప్పుడు అడిగాను. సో నాకే ఫన్నీగా అయితే అనిపించింది అనమాట. సో ఇంక మా హస్బెండ్ ఇంకా ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి నెంబరు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా మనం ఆర్డర్ ఇచ్చినవి. సో ఇంకా దాని గురించి అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇంక ఇక్కడ చూసారు కదా లోపల అదంతా కూడా మన ఇంటీరియర్ అదంతా కూడా ఈ విధంగా అయితే చేంజ్ చేశారండి. సో నాకు మంచిగా అనిపించింది.
సో ఇక్కడైతే నాయనగా ఎప్పుడు వస్తాదా, కేఎఫ్సీ తినేద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నదన్నమాట. అండ్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క కేఎఫ్సీ లోపల అస్సలు క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉన్నది కదా. మా ఫ్యామిలీ అలాగే మా హస్బెండ్ బ్యాక్ సైడ్ ఉండే ఫ్యామిలీ తప్పించి ఎవ్వరు లేరు. అండ్ ఇక్కడ అయితే మేము ఆర్డర్ ఇచ్చుకున్నది చికెన్ పాప్కార్న్ అనేది ఆర్డర్ ఇచ్చుకున్నామండి. చికెన్ పాప్కార్న్ ఏంటంటే నాకు ఇష్టం అన్నమాట, నా గురించి అని చెప్పి చికెన్ పాప్కార్న్ అనేది ఆర్డర్ ఇచ్చుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటంటే చికెన్ వింగ్స్ అన్నమాట. నా కేఎఫ్సీలో ఏంటంటే ఏ ఐటెం తిన్నా సరే సేమ్ ఒకే టేస్ట్లో అయితే అనిపిస్తూ ఉంటుంది, బట్ వింగ్స్లో ఏంటంటే బోన్ ఉంటుంది కాబట్టి నాకైతే పెద్ద ఇష్టం ఉండదు. అందుగురించి అని చెప్పి నేను అయితే కేఎఫ్సీ పాప్కార్న్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ ఎప్పుడు కేఎఫ్సీకి వచ్చినా సరే రైస్ బౌల్ అనేది ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటాం, బట్ రైస్ బౌల్లో ఈ మధ్యన ఏంటంటే ఎక్కువగా లవంగాలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి నేను రైస్ బౌల్ అయితే ఆర్డర్ ఇచ్చుకోలేదు. సో ఇక్కడ చూసారు కదా ఈ వింగ్స్ ఏంటంటే మా హస్బెండ్కి నైన్కాక్ అనమాట. నైన్కాక్ ఏంటంటే బోన్ పక్కన ఉండే యొక్క మన చికెన్ ఉంటుంది కదా అది బాగా ఇష్టంగా తింటుంది, దట్టు బోన్ కూడా బాగానే ఇష్టంగా తింటుందండి. సో చిన్నపిల్లే కానీ బోన్స్ అవన్నీ కూడా బాగా తింటుంది. నేనైతే ఇప్పటికీ అయినా సరే నాకు బోన్స్ అయితే తినడం ఇష్టం ఉండదండి. సో అందుగురించి అని చెప్పి ఎప్పుడు నేను ఇంట్లో తెచ్చుకున్నా సరే చికెన్ అనేది బోన్లెస్ పీసెస్సే తింటూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే చికెన్ వింగ్స్ అయితే తినేస్తుంది, టేస్ట్ అయితే బాగుందండి. చెప్తున్నారు కదా ఏ తిన్నా సరే ఒకటే టేస్ట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడైతే వాళ్ళు మనకి మామూలుగా ఈ యొక్క కేఎఫ్సీలో మనం ఏది ఆర్డర్ ఇచ్చుకున్నా సరే వాళ్ళు మనకి సాస్ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు కదా, ఆ సాస్ ప్యాకెట్లు ఏంటంటే మేము యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకున్నా సరే పక్కన నైన్కా ఒక సాస్ ప్యాకెట్ అయితే పక్కన పెట్టేసుకుంది. నైన్కా సాస్ ప్యాకెట్ సరిపోవటం లేదు ఇవ్వు అంటే అస్సలు ఇవ్వకుండా ఇది నాది నేను తర్వాత తింటానని చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకుందండి. సో ఇక్కడ మేము చికెన్ వింగ్స్ చికెన్ పాప్కార్న్ అవన్నీ కూడా తింటున్నాం కదా. అండ్ ఇక్కడైతే పాప్కార్న్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అందుగురించి అని చెప్పి ఇప్పుడైతే వచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటంటే ఎప్పుడు బాగుంటుంది కానీ ఈసారి ఏంటంటే కొంచెం దానిపైన సాల్ట్ అదంతా కూడా ఎక్కువగా అయితే స్ప్రింకిల్ చేసేసారనమాట, అదే మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏంటంటే బాగానే ఉంటుంది బట్ ఈసారి ఏంటంటే సాల్ట్ కొంచెం ఎక్కువగా అయితే స్ప్రింకిల్ చేసేసారు. అయినా సరే నైన్కే ఏంటంటే కొంచెం దులుపుకుని అయితే తినేస్తూ ఉన్నది. సో ఇంక ఈరోజు అయితే మేము కేఎఫ్సీలో చికెన్ అదంతా కూడా ఇంకా తినేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలండి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత చికెన్ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ఆకలి వస్తుంది, ఇంకా నైట్ అయితే ఇంకా పడుకుండా పోయామన్నమాట. సో ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసేసుకుని ఇంకదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది, చిన్న వీడియో కదా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.